నమస్తే, నేను మా మాదేటి. ఈరోజు మా మాదేటి కిచెన్ అండి. నేను చేస్తున్న దేవి నవరాత్రుల ప్రత్యేక ప్రసాదాల్లో ఈరోజు ఆరు ప్రసాదంగా పొంగలి చేసి చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం ఒక కప్పు, పెసరపప్పు కూడాను ఒక కప్పు కొంచెం తక్కువ, నెయ్యి, పచ్చిమిరపకాయలు, మిరియాలు కచ్చా పచ్చగా కొట్టుకున్న మిరియాలు, జీలకర్ర, జీడిపప్పులు, కరివేపాకు, అల్లంతురు, ఉప్పు. ఇప్పుడు మనం ఈ పప్పు బియ్యం రెండు కడుక్కుందాం. ఇప్పుడు మనం ఈ బియ్యం ఈ పప్పు కడుక్కొని ఈ కప్పుతోటి నాలుగు కప్పుల నీళ్ళు వేసుకుందాం. మనం కడిగిన ఈ పప్పు పెసరపప్పు బియ్యంలోని నాలుగు కప్పులు నీళ్ళు వేసుకున్నాను. నేను ఏ కప్పుతో బియ్యం తీసుకున్నానో ఆ కప్పుతో వేసుకున్నాను. ఇప్పుడు నేను కుక్కర్ పెట్టేస్తున్నాను. కుక్కర్ పెట్టేసి 3-4 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెడతాం మనం. మరీ మెత్తగా కావాలి, మెత్తగా ఉంటేనే బాగుంటుంది పొంగలి. అంత మెత్తగా వద్దనుకుంటే 3 విజిల్స్ కాపేస్తే సరిపోద్ది. నేను స్టవ్ వెలిగించి చేసి కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్ అయిపోయింది, 3 విజిల్స్ రాగానే ఆపేసాను. నేను ఎంతవరకు అయిందో చూద్దాం. ఎలా ఉంది? 1:4 వేసాను నేను నీళ్ళు. ఇలా ఉంది కరెక్ట్గా. ఇప్పుడు మనం ఇంకొక ప్యాన్ పెట్టుకుందాం. పెట్టుకొని నెయ్యి వేసుకుందాం. నెయ్యి ఒక 3 స్పూన్లు వేసుకుందాం. పొంగల్కి నెయ్యి టేస్ట్ ఇస్తుంది. నెయ్యి కాగింది. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా అన్నీ వేసుకుందాం. జీలకర్ర వేసుకుందాం ఫస్ట్. జీలకర్ర తర్వాత మిరియాలు, కచ్చా పచ్చగా కొట్టుకున్న మిరియాలు, మిరియాలు కొంచెం బాగా, మిరియాలు, జీలకర్ర, అల్లం, కరివేపాకు బాగా వేసుకుంటే బాగుంటాయి. ఇప్పుడు అల్లం, కరివేపాకు, వేసుకొని జీడిపప్పు కూడా వేయించుకుందాం. పొంగల సరిపడా ఉప్పు కూడా ఇందులో వేసుకుందాం. నేను ఉడికిన చిన్న బియ్యంలో వేయలేదు, దీంట్లో వేస్తున్నాను. చూసుకొని మళ్ళీ కలుపుకుందాం. జీడిపప్పులో బాగా వేస్తే బాగుంటుంది. ఎగిపోయినవి ఇప్పుడు మనం ఈ పొంగలంతా ఈ తాలింపులో వేసి కలుపుకుందాం. ఇంకా కొంతమంది పలుచగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలాగే ఇష్టపడేవాళ్ళు ఇలాగే చేసుకుంటే సరిపోతుంది. అంతా బాగా కలిపిన తర్వాత మనం ప్రసాదం బౌల్లోకి తీసుకుందాం. అంతా బాగా కలిపేసి స్టవ్ పెట్టేసుకోవాలి. ఇంకా మనం ఇప్పుడు అంతా కలిపేసుకున్నాను. బాగాను రెడీ అయిపోయింది. మనం ఇంకొకసారి ఇంకొక స్పూన్ నెయ్యి ఇలా వేసుకొని, కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు, ఇంకొకటి 2 స్పూన్లు వేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి నెయ్యి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు కట్టేస్తున్నాను నేను స్టవ్. కట్టేసి ప్రసాదం బౌల్లోకి తీసుకుంటాం. ఆరో రోజు ప్రసాదం పొంగలి రెడీ అయిపోయింది. నేను ప్రసాదం బౌల్లోకి తీసుకున్నాను. ఇది చాలా మంచిది. మనం ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు ఇది.
పిల్లలందరూ కూడా పిల్లలు పెద్దలు కూడా బాగా ఇష్టంగా తినే ఫుడ్ ఇది. ఇది దేవుడికి అమ్మవారికి మనం నైవేద్యం సమర్పించేద్దామండి. అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత మనం తినేటప్పుడు కొబ్బరి పచ్చడి, అల్లం పచ్చడి దేంతో అయినా కూడా మనం తింటే బాగుంటుంది. దేంతో అయినా మనం సర్వ్ చేసుకోవచ్చు. సాంబార్తో కూడా బాగుంటుంది. నేను ఇప్పుడు కొబ్బరి పచ్చడి, అల్లం పచ్చడితోటి చూపిస్తున్నాను మీకు. తప్పకుండా అందరూ ఒకరోజు ప్రసాదంగా ఇది ప్రయత్నించి చూడండి. థ్యాంక్ యూ.